రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియా కోచ్ ఎవరు? ఈ ప్రశ్న సాధారణ క్రికెట్ అభిమానులనే కాదు, టీమిండియా సభ్యులను ఇంతకాలం తొలుస్తూ వచ్చింది. రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లేమింగ్, మహేల జయవర్ధనే, జస్టిన్ లాంగర్ వంటి పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. జూన్ చివరి వారంలో గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవి కాలం T20 ప్రపంచకప్ 2024తో పూర్తి కానున్న నేపథ్యంలో BCCI అతి త్వరలోనే రాహుల్ వారసుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. T20 వరల్డ్ కప్ 2024 తర్వాత జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు భారత్ వెళ్లాల్సి ఉంది. గంభీర్ కోచ్ గా నియమితుడైతే జింబాబ్వే పర్యటన నుంచే అతని విధులు షురు అవుతాయి. July 6 నుంచి 14 మధ్యలో జరిగే జింబాబ్వే పర్యటనలో భారత్ 5 T20 మ్యాచ్లు ఆడనుంది. అయితే 42 ఏళ్ల గంభీర్కు ఫుల్ టైమ్ హెడ్ కోచ్ గా ఇదే మొదటి బాధ్యత అవుతుంది. గంభీర్ గతంలో ఏ జట్టుకు ఫుల్ టైమ్ హెడ్ కోచ్ గా పనిచేయలేదు. అయితే గంభీర్ 3 సీజన్ల పాటు IPL లో మెంటార్ గా వ్యవహరించాడు. 2022-23లో లక్నోతో, 2024లో KKR కు మెంటార్ గా పనిచేశాడు గౌతమ్ గంభీర్. గత IPL సీజన్ లో KKR ను ఛాంపియన్ గా నిలబెట్టడంతో టీమిండియా హెడ్ కోచ్ గా BCCI గంభీర్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. భారత జట్టుకు కోచ్ గా ఉండాలని అనుకుంటున్నానని గంభీర్ ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. కోచ్ గా ఉండడానికి BCCI ముందు గంభీర్ ఓ డిమాండ్ పెట్టినట్టు తెలుస్తుంది. తన సపోర్టింగ్ స్టాఫ్ నియామకం విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని షరతు పెట్టాడట. ఒకవేళ గంభీర్ పెట్టిన ఈ షరతుకు BCCI అంగీకరిస్తే ప్రస్తుతం ఉన్న సపోర్టింగ్ స్టాఫ్ ద్రావిడ్తో పాటు తప్పుకోవాల్సి ఉంటుంది. గంభీర్ తన సపోర్టింగ్ స్టాఫ్ను తానే నియమించుకుంటారు. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్గా పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్గా టి దిలీప్ ఉన్నారు.